the shot. ఇదే హౌస్లో దిశ అడ్వైజర్స్ విషయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఎస్సీ ఎస్టీలో ఎలిజిబుల్ అభ్యర్థి లేరు, కొన్ని వర్గాల్లోనే ఉన్నారని చెప్పిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు దిశ. అదే మార్గదర్శ తుండూరు విషయంలో నేను అన్ని విషయాలు చెప్తున్నాను దేశ, ఒంటి అన్ని విషయాలు చెప్తాను దేశ, నేను అన్ని విషయాలు చెప్పలేను అదేశ. చుండూరులో మూత కోస గారు తగితే 13 మందిని చంపేస్తే మీరు మాట్లాడలేదు. అదే దేశ వాళ్ళు అడిగారు, వాళ్ళు చెప్పిన పాయింట్ అదేశ అని వాళ్ళు చెప్పిన అన్ని విషయాలు చెప్తున్నాను. కుటుంబాల దిశ ఎస్సీ కుటుంబాల ఆత్మకూరు నుంచి ఊర్లో నుంచి బయట పంపిస్తే చేసిన దిశ నేనేది క్లోజ్ చేయండి, బిల్ క్లోజ్ చేయండి. ఐ రిక్వెస్ట్ మోదీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ బిల్ 2009 సీఎం గారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు నోరు ధరిస్తే అబద్ధం తప్ప ఇంకా వేరే మాటలే రావు అధ్యక్ష. అధ్యక్ష ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పేవాడిని, ఇంత దారుణంగా మోసాలు చేసే వాళ్ళు బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండరు అధ్యక్ష, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప. అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఏ స్థాయిలో ఉన్నారు అని అంటే ఎస్సీలకు ఎస్టీలకు 2 కమిషన్లు ఏర్పాటు చేసే గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ జరిగే కార్యక్రమంలో చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడాడు. సుదీర్ఘంగా ఆయన మాట్లాడినప్పుడల్లా మా సభ్యులేమీ మాట్లాడకుండా వాళ్ళ స్థానంలోనే కూర్చున్నారు. ఆయన ఆయనకు అవకాశం మీరు ఇచ్చారు, ఆయన మాట్లాడిపోయిన తర్వాత మా వాళ్ళు మాట్లాడారు, మా వాళ్ళు మాట్లాడిన తర్వాత ఫినిషింగ్ గా ముఖ్యమంత్రి జవాబిస్తా ఉన్నాడు. మిమ్మల్ని ప్రదేశం ఎత్తే ముందు ముఖ్యమంత్రి ఫినిషింగ్ దర్శిస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి మాటలు ఎక్కడ బయటికి పోతాయేమో అని చెప్పి బయటికి పోకూడదు అని చెప్పి ఆరాట పెడుతూ ఏకంగా గౌరవించాలి అని చెప్పి ఎస్సీలకు ఎస్టీల మీద లేకుండా ప్రేమ ఏ స్థాయిలో ఉందో వాళ్ళ వ్యవహార శైలి చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఇటువంటి దారుణమైన ఎస్సీ ఎస్టీ ద్రోహి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండడమో ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప. ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష నేషనల్ ఏపీ స్టేట్ కమిషన్ గురించి మాట్లాడుతూ ఏపీ స్టేట్ కమిషన్ గురించి మాట్లాడుతూ ఈ మనిషి అంటే అధ్యక్ష ఏపీ స్టేట్ కమిషన్ 2003లో తెచ్చాము, 2003లో ఏపీ స్టేట్ కమిషన్ తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి చెప్పుకుంటా ఉన్నా తిక్కుమాలిన పరిస్థితిలో ఈ రాజకీయ వ్యవస్థ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఆశ్చర్యకరించే విషయం ఏం తెలుసు అధ్యక్ష, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఎప్పుడొచ్చింది అధ్యక్ష? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ 1992లోనే స్థాపిస్తే ఈ పెద్ద మనిషి 1994 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ స్థాపించారని అనుకోలే. 2004 ఎన్నికలకు ముందు మాత్రమే ఈ పెద్ద మనిషి ఎస్సీ ఎస్టీ కమిషన్ స్థాపించారన్న రాజకీయపు ఆలోచన మాత్రమే
2003 లో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో స్థాపించారు అధ్యక్ష. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ 1992 లో ఏర్పడితే 2003 దాకా కనీసం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పరచాలన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటే ఎంత దారుణమైన ముఖ్యమంత్రి ఈ వ్యక్తి అని చెప్పి అర్థం చేసుకున్న దానికి ఎంతకన్నా వేరే ఉదాహరణే అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఈ బద్ద నుంచి ఇదే బద్ద నుంచి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఈ మనిషి అనే మాట అధ్యక్ష దళితుల్లో పుట్టాలని ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలు మాట్లాడటం మొదలు పెడితే అధ్యక్ష ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం మాట మొదలు పెడితే అధ్యక్ష ఇక కింది స్థాయిలో ఉన్న వ్యక్తులు దళితులను ఏ మేరకు గౌరవిస్తారో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దళితుల గురించి చిలకంగా మాట్లాడితే ఎస్సీ ఎస్టీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని అంటే ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఆయన గారి కేబినెట్ లోనే ఏకంగా మంత్రి దళితుల గురించి తక్కువగా మాట్లాడుతూ లోకంగా మాట్లాడుతూ దళితులు సహనం చేయరు దళితులు వాసన వస్తారు అని చెప్పి సాక్షాత్తు ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రి దళితుల గురించి లోకంగా మాట్లాడే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష అటువంటి మాటలు మాట్లాడినా ఎటువంటి యాక్షన్ తీసుకోడు. ఆయన నిశ్చిగ్గుగా దళితుల గురించి లోకంగా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారికి దళితుల మీద ఏ స్థాయిలో ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంకొక నిదర్శన అధ్యక్ష. ఇదే రాజధాని ప్రాంతంలో సిఆర్డిఏ అని చెప్పి ప్యాకేజీలు ఇచ్చారు అధ్యక్ష. ఇదే సిఆర్డిఏ ప్యాకేజీలకు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష పట్టా భూములకైతే ఏదైతే పట్టా భూములు ఏదైతే ఉంటాయో అటువంటి వాళ్ళకైతే ఓసీలకు సంబంధించిన పట్టా భూములకు సంబంధించి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎకరాకు 1000 గజాలు అంటారు. కమర్షియల్ ప్లాట్ 1250 గజాలు అంటారు. అదే వెట్లాండ్కి అయితే పట్టా భూములకు 1000 గజాలు అంటారు. రెసిడెన్షియల్ ప్లాట్ కమర్షియల్ ప్లాట్ 1250 గజాలు అంటారు అధ్యక్ష. కానీ అదే అసైన్డ్ భూములకు వచ్చేసరికి అంటే ఏదైతే దళితులకు ఏదైతే బీసీలకు ఏదైతే పేదవాళ్ళకు భూములు ఇస్తారో ఆ అటువంటి అసైన్డ్ భూముల్లో పట్టణాలకు రెసిడెన్షియల్ 1000 గజాలు అయితే అసైన్డ్ భూములకు కేవలం 800 గజాలు అట. కమర్షియల్ ప్లాట్ పట్టా భూములకు 250 గజాలు అయితే కమర్షియల్ కు కేవలం అసైన్డ్ అయితే 100 గజాలే అట. అదే వెట్ భూమి అయితే పట్టా భూమి అయితే రెసిడెన్షియల్ కు 1000 గజాలు అట. కానీ రెసిడెన్షియల్ కు మాత్రం 800 గజాలే అట అసైన్డ్ భూములు అయితే. అదే పట్టా భూములు కమర్షియల్ ప్రాపర్టీ అయితే ప్లాట్ అయితే 450 గజాలు అట. వెట్లాండ్ అయితే అదే అసైన్డ్ భూములకు కమర్షియల్ అయితే 200 గజాలే అట. అంటే ఎక్కడ చూసినా కూడా దళితులు బీసీలు ఎస్టీలు మైనార్టీలు ఎవరైతే అసైన్డ్ భూములు పొందుంటారో ఇటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి చోట వివక్ష అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సాక్షాత్తు ఇదే రాజధాని ప్రాంతంలో ఇదే సిఆర్డీఏ భూములకు సంబంధించిన ప్యాకేజ్ వివరాలు అధ్యక్ష. ఈ మనిషి దళితుల గురించి మాట్లాడతాడు. ఈ మనిషి దళితుల మీద ప్రేమ అంటారు అధ్యక్ష. చివరికి ఈ పెద్ద మనిషి ఎటువంటి దారుణమైన వ్యక్తి అంటే ఈ మనిషికి రాజకీయంగా ఏమి అనుకూలమో రాజకీయంగా ఏ రకంగా ఓట్ల కోసం ఏం చేస్తే ఓట్లు పెరుగుతాయి అని చెప్పి దుర్బుద్ధి పుడుతుందో ఆ ఓట్ల కోసం అని చెప్పి కులాన్నైనా చీల్చేస్తాడు సొంత అన్నదమ్ములైనా చీల్చేస్తాడు
రాజకీయాల కోసం సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టి రామారావు గారిని కూడా వ్యక్తిత్వం గల మనిషి ఎవరైనా ఉన్నారు అంటే ఈ ప్రపంచంలో అది నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అంటే అధ్యక్ష దళితుల మీద ప్రేమలు ఎస్సీలు ఎస్టీలు అధ్యక్ష మొత్తం 36 సీట్లు రాష్ట్రంలో ఉంటే 29 సీట్లు ఎస్సీలు ఉంటే 7 సీట్లు ఎస్టీలు ఉంటే మొత్తం 36 సీట్లు ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పార్టీకి వచ్చిన సీట్లు అంతా తెలుసా అధ్యక్ష ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 36 సీట్లకు కేవలం ఒకే ఒక్క సీట్ వచ్చింది అంటే ఎంత స్థాయిలో ఏ స్థాయిలో ఈయన ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇది నిదర్శనం అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష ఇటువంటి పెద్ద మనుషుల గురించి ఇటువంటి పెద్ద మనుషులు ఉన్నారని ఇటువంటి పెద్ద మనుషుల వల్ల దేశం ఎలా బస్సు పట్టుకుపోతా ఉందని 100 సంవత్సరాల కిందట అధ్యక్ష గురిజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు అధ్యక్ష అప్పట్లో ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు నైజమైన వ్యక్తుల గురించి మాట్లాడుతూ అన్నారు ఎంచి చూడగా మనుషులందున మంచి చెడులు రెండే కొలుగురు మంచి అన్నది మాన అయితే నేను మానవైతాను అని చెప్పి గురిజాడ గారు అప్పట్లో 100 సంవత్సరాల కిందట అన్నారు అధ్యక్ష 100 సంవత్సరాల కిందట ఆయన మాట అంటే 100 సంవత్సరాల కిందట ఆయన మాట అంటే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత అన్న మాట ఏమిటో తెలుసా అధ్యక్ష దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఒక వ్యక్తి మాట్లాడతారు అధ్యక్ష 100 సంవత్సరాల కిందట మాట్లాడిన మాటలకు చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన మాటలకు తేడా ఏమిటో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈరోజు ఒక విప్లవాత్మక బిల్లును మళ్ళీ ఇవాళ తెస్తా ఉన్నాం అధ్యక్ష ఎస్సీ ఎస్టీకి ఎస్సీలకు ఎస్టీలకు 2 సపరేట్ కమిషన్లు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష 2 సపరేట్ కమిషన్లు తీసుకొని వచ్చి ఎస్సీల మీద ఫోకస్ పెట్టాలని ఎస్టీల మీద ఫోకస్ పెట్టాలని వాళ్ళ వాళ్ళ సమస్యలను ఇంకా గట్టిగా స్టడీ చేయాలని వాళ్ళ సమస్యల మీద ఇంకా మెరుగైన సొల్యూషన్స్ తీసుకొని రావాలి అని తపన తాపత్రయంతో మరో రెవల్యూషనరీ స్టెప్ వేస్తూ ఎస్సీ ఎస్టీ కమిషన్లు 2 సపరేట్ గా చేస్తూ ఇవాళ మళ్ళీ ఈ బిల్లు తీసుకొని రావడం జరుగుతా ఉంది అధ్యక్ష ఈ 6 నెలల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూసారా అధ్యక్ష ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఎస్సీల గురించి మాట్లాడుతూ ఉన్నాం ఎస్టీల గురించి మాట్లాడుతూ ఉంటే మాటలు ఎక్కడ బయటకు పోతాయేమో అని చెప్పి మాటలు బయటకు పోతాడు అని చెప్పి దిక్కుమాలిన దురబుద్ధితో అరుస్తూ ఉన్నారు అని అంటే వీళ్ళ అధ్యక్ష ఎమ్మెల్యేలు వీళ్ళ అధ్యక్ష నాయకులు ఇటువంటి వాళ్ళ అధ్యక్ష పాలకులు కావాల్సింది ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను ప్రజలు అడుగుతా ఉన్నాను ఇటువంటి వాళ్ళని ముందర పెట్టి వెనకల సిగ్గు లేకుండా నవ్వుతా ఉన్నా ఆ పెద్ద మంది ఎస్సీల మీద ఎస్టీల మీద ద్రోహం ఇదేనా అధ్యక్ష ఒకసారి ప్రజలు చూస్తూ ఉన్నారు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాను ఇటువంటి దారుణమైన నాయకుడు ప్రతిపక్ష హోదాలో కూడా ఉండడం కూడా ఎంతటి నేరమో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశాం ఈ 6 నెలల్లో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు నిజంగానే వాళ్ళ జీవితాన్ని మార్చాలి అని ప్రతి అడుగులోనూ వాళ్ళకు మంచి చేసే దిశగా అడుగులు వేశాం అధ్యక్ష మొత్తం ఒకే ప్రభుత్వం అధ్యక్ష ఇది చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలి నేను ప్రభుత్వాన్ని చూసి మొట్టమొదటి ప్రభుత్వం కేబినెట్ లో 60% ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది మా ప్రభుత్వం అని చెప్పి గర్వంగా కూడా నేను వాళ్ళ గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష
డిప్యూటీ సీఎంలు అధ్యక్ష, 500 డిప్యూటీ సీఎంలు, ఆ 500లో నలుగురు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే అని చెప్పి అధ్యక్ష, ఒక దళిత మహిళ ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉంది అని చెప్పి కూడా ధర్మంగా ఈ వేదిక మీద నేను చెప్తున్నాను అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్క ఎస్టీకి కూడా మంత్రి పదవి కూడా ఇవ్వని ఘనత చంద్రబాబు నాయుడు గారి. ఎన్నికలు వచ్చేదాకా కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వని ఘనత చంద్రబాబు నాయుడు గారు దొరికారు అధ్యక్ష. ఆ ఘనత ఒక ఎస్టీ మహిళను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేసిన ఘనత మాది అని చెప్పి కూడా అధ్యక్ష. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీల కోసం అధ్యక్ష, దేశంలో ఎక్కడ జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా 50% రిజర్వేషన్ అధ్యక్ష. నామినేటెడ్ బరువులు అయితేనేమి, నామినేటెడ్ కాంట్రాక్ట్ అయితేనేమి, 50% రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర గల చరిత్ర ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే దేశంలో అది మన రాష్ట్రంలో చెప్పుకోవడం జరుగుతుందని చెప్తా ఉన్నాను, మన ప్రభుత్వం జరుగుతుందని చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ ఒకసారి ఇదే కృష్ణా జిల్లా చూసుకోండి అధ్యక్ష, మార్కెట్ కమిటీలకు సంబంధించిన పదవులు ఒకసారి చూసుకోండి అధ్యక్ష. గతంలో ఎవరైనా ఎస్సీలు ఎస్టీలు ఎప్పుడైనా మార్కెట్ పదవులు రావాలంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకు రావాలంటే ఆ మార్కెట్ చైర్మన్ పదవులు రావాలంటే రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్న అగ్రగణ్యాలు కూడా మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి నుంచి ఇవాళ ఇదే కృష్ణా జిల్లాలో 19 మార్కెట్ కమిటీలు ఉంటే అందులో 10 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే చైర్మన్గా ఉన్నారు అంటే గర్వంగా కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష. అది మా ప్రభుత్వం అని చెప్పి అధ్యక్ష, ఈరోజు గుండెల్ని ఆలయ చైర్మన్ గా నారా వారి పని గురించి కాసేపటి కిందట మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నారా వారి పనిలో కనీసం గుడి లేక కూడా పోలేని పరిస్థితిలో దళితులు ఉన్నారు అని చెప్పి కాసేపటి కిందట మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అన్నారు. అటువంటి నారా వారి పని చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన సొంత ఊరి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ రోజు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రతి గుడిలోనూ చైర్మన్ గా ఈరోజు 50% ఎస్సీలు ఎస్టీలు బీసీలే ఉన్నారు అంటే గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను. పేదవారి ప్రభుత్వం అంటే ఏమిటి అన్నది ఇంతకన్నా రుజువే అవసరం లేదు అని అధ్యక్ష. అధ్యక్ష, మొన్నటికి మొన్న గ్రామ సెక్రటరీకి ఉద్యోగం ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష. దేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా 4 నెలల్లోనే 120,000 ఉద్యోగాలు అధ్యక్ష, గ్రామ సెక్రటరీ పనులు కూర్చోబెట్టాం అధ్యక్ష. ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి 120,000 పైసలకు ఉద్యోగాలను 82.5% ఉద్యోగాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకు ఇచ్చామని చెప్పి గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. ఇటువంటి అడుగుల్లో అధ్యక్ష ప్రతి అడుగు అధ్యక్ష ఒక రెవల్యూషనరీ స్టెప్ గా వేస్తూ ప్రతి పేదవాడికి తేలుగా ఉండే వారు తేలుగా ఉండే అడుగులు వేస్తూ ఈరోజు ఆ అడుగును ఇంకా ముందుకు తీసుకొని పోతూ ఎస్టీల కోసం సపరేట్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఇంకొక చారిత్రాత్మక నిర్ణయం ఈ బిల్లు అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇటువంటి గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నా కూడా దిక్కుమాలిన రీతిలో సిగ్గు లేని రీతిలో సిగ్గు ఎగ్గు ఏమాత్రం కూడా లేని పరిస్థితుల్లో సాక్షాత్తు బఫూన్ల మాదిరిగా బిహేవ్ చేస్తా ఉన్న ఇటువంటి కార్యక్రమాలు సస్పెండ్ చేసినా కూడా ఏమాత్రం తప్పు లేదు అని చెప్పి కూడా మీకు ఈ వేదిక మీద నుంచి సలహా కూడా సూచన కూడా చేస్తా ఉన్నా అధ్యక్ష. I request the Minister for Social Welfare. The question is that the Andhra Pradesh State Commission for Scheduled Caste Bill 2019 be taken into consideration. Those who are for motion, please say yeah. Those who are against, please say no.
I7, the motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 20, clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 to 20, clause 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. I have it, clause 2 to 20, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Social Welfare to move the motion for passing the bill. Honourable Speaker, sir, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is passed. I request the Deputy Chief Minister, Tribal Welfare, to move the motion for taking into consideration of the Andhra Pradesh State Commission for Scheduled Tribes Bill 2019. Now the Deputy Chief Minister has to move. Honorable Speaker, sir, I beg to move that the Andhra Pradesh State Commission for Scheduled Tribes Bill 2019 be taken into consideration. Motion moved. Discussion, consideration of the bill. Deputy CM Garu. Danyadala Adhyaksha. Adhyaksha, Girijanula Hakkula Pararakshana Kosam Iroju Pratyeka ST Commission Airport Chese Billuni E Sabalo Pravesh Padutunnanduku Chala Santoshanga Undi Adhyaksha. Adhyaksha, Samajamlo Anni Rakaluga Venakabadina Mariyu Niradaranaku Guravutunna Girijanula Hakkulanu Kapadenduku Pratyeka ST Commission ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అధ్యక్ష, ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజించినటువంటి రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఆలోచన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం నిజంగా గిరిజనుల పట్ల ఆయనకుండే ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం. అధ్యక్ష, ఇన్నాళ్ళు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉండేది అధ్యక్ష, దాని వలన గిరిజనుల హక్కుల పరిరక్షణ అంత సమర్థవంతంగా జరగడం లేదన్న లోటు గిరిజన ప్రాంత ప్రజల్లో ఉంది అధ్యక్ష. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఎస్టీ కమిషన్ తీసుకురావడంతో ముఖ్యమంత్రి గారు ఆ లోటు తీర్చి గిరిజనులకు ఇప్పుడు తమ హక్కులకు డోకా లేదన్న నమ్మకాన్ని కలిగించారు అధ్యక్ష. చరిత్రలో గిరిజనుల హక్కుల కోసం తెల్లదొరలతో పోరాడిన మన్యం వీరుడు